हाय भरत। हेलो आज। ये तंद्री मोहन अंतनेर संगा उन्दे ईसार कोड इंटरव्यू इधर तेरी किंदा। हो ना सी। मनु इधर तेरे नाम तकालो। इंटरव्यू मन के दिल तेरे गुतने उन्दे। भरत, परिस्थिति चूसतुंटे ना चाला भयंगा उन्दे। असल मर्क मंचरोज ले प्रस्ताय। उज्जवल है चिन्ना। उज्जवल है प्रस्तुंदे। मंचरोज ले चिन्ना पड़ो। भरत, बाहों दिनी जवाब। नहीं नहीं डिग्री में तो ये नहीं आसल पटकना न तलसा। नहीं को पैदा उज्जवल होस्तुंदनी। बस ले क्या उस्तु पोई? कार्लो शिकार्लो चेहित चनी। ये डम तस्तुल मेडलो उन्नत चनी। ये डुवारा नगल पटको चनी। प्रतिरोजु ओक सेलो रोज लागा। प्रतिरात्री ओक मदत रात्री लागा। ब्रतकंता ओक मधुरमयन कल लागा। आशा आशा नी आशल लोकल नुंची ना लोकल लो कस दिगुतावा ए ना आशल नीक नच्चलेदा आशे नच्चिन तर्वात आश आशल मात्रं नच्चुकुनि उंटाय आनंदान्ने मर्चिपोयिन जीवितंलो अप्पुडप्पुडैना चिरुनव्वुलु चिंतिंचगलिगिन ओके ओक व्यक्ति आश भारत मन मनसुलु कलुपुकोनि इप्पटिकि नालुगेळ्ळैंदि ఇంతవరకు మూడు పుట్టిన రోజులు ఏమొచ్చటా తెలుకుండా మూగగా వెళ్ళిపోయాయి. ఈ రోజు మన ప్రేమకి నాలుగో పుట్టిన రోజు. అందుకని ను నాకు ఏదో ఒకటి ప్రెజెంట్ చేస్తున్నా. చూడాశా. ఇందులో నీకు తెలియని విషయం ఏమీ లేదు. గత నాలుగేళ్లుగా నేను నిరుద్యోగంతో బాధపడుతున్నాను. నాపై సహాయం లేదు. ఎప్పుడైనా చెదిరిపోదురుగా టీవీలో పాట పాడితే వచ్చే డబ్బులు కూడా అంతంత మాత్రమే. ఇంటి అవసరాలకే బుటి బుటికి సరిపోతున్నాయి. ప్రస్తానక నేను ఇచ్చేదంత నేను సర్దుకోమని చెప్పలేకపోతున్నాను అయినా తప్పదు థాంక్యూ ఇది గోల్డ్ కాదు డైమండ్ కాదు కేవలం సిల్వర్ మాత్రమే నీకు నచ్చిన ప్రతిదీ నాకు నచ్చుతుందని నీకు తెలియదా भारत देश पटना भारत मर्चिपोवडानिकि प्रयत्न चेसिना भारत देश मर्चिपोवडानिकि इक्कड कादु टीवी चूपिंचोच्चु पदंडि हेलो मेनेजर गुड मॉर्निंग सर गुड मॉर्निंग इंटिकोच्चारेमिटि नेनु ऑफिस कि वस्तुन्नागा అడ్వాన్స్ టాక్స్ నోటీస్ వచ్చింది సార్ దానికి అంత కంగారు ఎందుకు వెంటనే కట్టేయండి మమ్మీ మమ్మీ రా బాబు టిఫిన్ చేద్దాం లేదు మమ్మీ నేను ఆఫీస్ కి వెళ్ళాలి నాకు టైం ఏంది అవునరా అన్నిటికీ టైం అవుతుంది కానీ నీ పెళ్ళికి మాత్రం టైం కావట్లేదు ఎప్పుడు అడిగినా దాటేసుకొని పోతావు మమ్మీ నాకు నచ్చే పిల్ల కోసం నువ్వు మెచ్చే పిల్ల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను దొరగగానే తీసుకొచ్చి నీ ఎదురుగా పెడతాను చేసే పెళ్ళి ఓకే మీ పర్సనల్ సెక్రటరీ జాబ్ కోసం ఎంట్రీకి పిలిపించాం సార్ ఐ సీ ఆ మీరంతా కూర్చోండి ఒక్కొక్కరిని పిలుస్తాం మిస్ మేనేజర్ సార్ ఆ వర్సలో చివరగా కూర్చున్న అమ్మాయి పేరేంటి మిస్ ఆశా సార్ మిస్ ఆశా ఆ వెంటనే అమ్మాయి పేరు అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేయించండి మిస్ ఆశా యు ఆర్ అపాయింటెడ్ ఓ వాట్ ఎ మ్యాన్ వాట్ ఎ టేస్ట్ ప్రొప్రైటర్ అంటే అలా ఉండాలి నేను ఆక్చువల్ ఒక సెక్రటరీని నా బట్టల కోసం 5000 రూపాయస్ ముందే ఇచ్చారు నా జీతం ఎంతో తెలుసా 1500 1500 ఓ మై హార్ట్ ఫెల్ ఫర్ హిమ్ అచ్చరగని నువ్వేంట అలా ఉన్నా నా సంతోషం నీకు సంతోషాన్ని కలిగించడం లేదా నాకు సంతోషంగానే ఉంది కానీ ఒకటే బాధ బాధ ఎందుకు ఆ ఏమీ లేదు అదేమో నన్ను నీలాగే ఒక అందమైన అమ్మాయిలాగా పుట్టించుంటే నాకు నీలాగే ఒక మంచి ఉద్యోగం దొరికేది నాకు నీలాగే 5000 అడ్వాన్స్ ఇచ్చేవారు నెలకు 1500 జీతం ఇచ్చేవారు
బహుశా ఇంకో 500 ఎక్కువ కూడా ఇచ్చి ఉండేవరం బెటర్ పర్సనాలిటీ కదా అంతగా నవ్వుతున్న నా గుండెల్లో రగులుతున్న అగ్ని పర్వతాలను ఎవరు గమనించగలరు ఆశాకు ఉద్యోగం వచ్చిందని ఆనందించన నాకు రాలేదని బాధపడ్డా ఎంతో ఆనందంగా ఉద్యోగం చేసుకుంటుంది ఆశ 10 రోజులకు ఒకసారి కూడా ఆశ దర్శనం కరువైంది ఒకవేళ ఎప్పుడైనా ఎదురుపట్ట ఆమె నోటి వెంట పదే పదే వినిపించేది మోహన్ మోహన్ అన్మోహన్ భారత్ ఈ గులాబీ పువ్వు ఎలా ఉంది నాకు తృంచేసిన గులాబీలంటే ఇష్టం ఉండవు ఆశ అవి కొమ్మకున్నప్పుడే అందంగా ఉంటాయి నీకు బొత్తిగా టేస్ట్ లేదు మోహన్ గారు ఈ గులాబీ పువ్వు నాకు ప్రెజెంట్ చేశారు భారత్ నువ్వు మోహన్ గారి స్థానంలో ఉంటే ఎంత బాగుండేదో ఎంత బాగుండేది నువ్వు కంటున్న కళ్ళనే నిజమయ్యేవి ఆఫ్టర్ ఆల్ ఈ పార్కులో కాకుండా మనం మైసూర్ బృందావన్ గార్డెన్స్ లో వెళ్ళించేవాళ్ళం విమానం లేకుండానే నువ్వు గాల్లో తెలిపేదాన్ని భారత్ మాటలు వినడానికి ఇంత అందంగా ఉన్నాయి నిజంగా జరిగితే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అది జన్మలో జరగదన్న సంగతి మర్చిపో అదే నీకు మోహన్ గారికి ఉన్న తేడా మోహన్ 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 పల్సార్లను బోర్కొట్ట ఇవాల ఏప్రిల్ 21వ తారీఖు అయితే ఏంటంట మరి ఇవాల కైండ్ ఇన్ఫర్మేషన్ ఇవాల ఏప్రిల్ 21వ తారీఖు ఇప్పుడు నువ్వు బోర్కొడుతున్నావు టైం చెప్పే ఆపరేటర్ లాగా ఏంటి నీ సోదా సోదా ఆశా ఇవాల ఏప్రిల్ 21వ తారీఖు అన్న సంగతి నీకు గుర్తులేదంటే నువ్వు నన్ను కూడా మర్చిపోయి చాలా దూరం పోయినట్టు లెక్క ఐ యామ్ సారీ మై గాడ్ ఇప్పుడు గుర్తొచ్చింది భారత్ ఐ యామ్ సారీ భారత్ భారత్ ఇవాల ఏప్రిల్ 21 4 సంవత్సరాల క్రితం మన ఇద్దరం మొదటిసారిగా కలుసుకున్న రోజు ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా అన్ని పనులు మానుకొని మన ఇద్దరం కలుసుకునే రోజు ఓ మై గాడ్ ఏమైంది భారత్ ఇవాల నాకు ఆఫీస్ ఉంది వెళ్ళకపోతే మోహన్ గారు కోపడతారు వెళ్ళు కరెక్ట్ గా నేను 4 గంటలకు వచ్చేస్తాను నువ్వు గోపాల్ కలిసి నా కోసం వెయిట్ చేయండి అందరం కలిసి డిన్నర్ కి వెళ్దాం ఓకే Yes. నాలుగైంది. You are right. నేను టీ తాగే టైం ఇంది. నా టైమింగ్స్ ను చాలా కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటాం. Very good. Thank you sir. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు 5 గంటలకు అమెరికన్ డైరెక్టర్స్ కలుసుకుంటాం. కాన్ఫరెన్స్ సక్సెస్ అయితే మనం అమెరికా వెళ్తున్నాం. మనం అంటే నువ్వు, నేను. అబ్బా, నీ మొహం చూడలేకపోతున్నాను. నిన్న 4 గంటలకు రాలేదని 100 సార్లు సారీ చెప్పాను. ఇంకా మాట్లాడబోవడం ఏంటి? భారత్ ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకో చెప్పు చూద్దాం అది తెలుసుకోవాలంటే ఈ భరత్ ని మోహన్ రూపం ఎత్తాలి అయినా ఈ మధ్య ఎందుకో తెలియదు గానీ ఆశ ఆశలన్నీ ఆకాశంలోనే ఎగురుతున్నాయి ఆ ఆకాశం అంటే గుర్తుకొచ్చింది కొద్ది రోజుల్లో నేను నిజంగానే ఆకాశం ఎగరబోతున్నాను ఏహే మీ మోహన్ గారు ఏమన్నా దెక్కలు తగిలిస్తున్నారా అవును నేను ఆఫీస్ లో అడుగుపెట్టిన వేళ విశేషం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అమెరికా టూర్ ప్రోగ్రామ్ నిన్నే ఫైనలైజ్ అయింది అందుకని ఆయనతో పాటు నన్ను అమెరికా తీసుకెళ్తానని అన్నారు మోహన్ గారు ఓ మై గాడ్ టైం అయిపోయింది భారత్ నేను వెంటనే వెళ్ళాలి ఎక్కడికి అమెరికానా కాదు పాస్పోర్ట్ ఆఫీస్ కి ఇలా పాస్పోర్ట్ చేతికి రావడం ఏంటి అలా విమానంలో కాలు పెట్టి జయ్ అమెరికా దగ్గర వెళ్ళిపోతాను ఆశ నిజం చేసుకోవడానికి ఆశ మోహన్ అంటే ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయింది